డాల్డా కరగబెట్టుకున్న తర్వాత స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. స్పూన్ సాల్ట్ వేసుకొనేసి కొంచెం అల్లం పేస్ట్, ఇందులోనే స్పూన్ వామ్ వేసుకుంటున్నానండి. కొంచెం వామ్ వేసుకుంటున్నాను. అలానే కొంచెం పసుపు, ఇదంతా కూడా కలిసే విధంగా కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ ఇలా కలుపుకోవాలి. ముందుగానే ఇది పట్టించి పెట్టిన పుట్నాలు బియ్యపిండి, పుట్నాలు వేసి బియ్యపిండిని పట్టేయడం జరిగింది. ఆ పిండితో మురుకులు చేస్తున్నానండి. పిండిని వేసుకొని ఇప్పుడు కలుపుకోవాలి. టేస్టీ టేస్టీ ఇలా అంటే విరిగిపోతున్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయండి పుట్నాలు బియ్యపిండితో చేసిన మురుకులు అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.